అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని నిన్న మన పవన్ కళ్యాణ్ గారు మీట్ అవ్వడం జరిగిందిగా ఈ భేటీ దేని కొరకు అలాగే కొంతమంది విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కండిషన్ కండిషన్స్ మీద బయటకు వచ్చారు బెయిల్ మీద ఈ కండిషన్స్ ని ఉల్లంఘించేశాడు అలా పొలిటికల్ మీటింగ్స్ పెట్టి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటున్నారు దీనిపైన చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్ పెట్టడా ఇప్పుడు మీరు రాజమండ్రిలో చూసారు రాజమండ్రి నుంచి ఉండవల్లికి వచ్చాడు ఎవరినన్నా చెయ్యి చేయిపాడా లేకపోతే ఏమన్నా మాట్లాడా ఏమైనా చేశాడా ఏమీ చేయలేదు కదా వచ్చాడు కుటుంబ సభ్యులను కలిశాడు ఆ ఫొటోస్ రిలీజ్ ఎవరైనా వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను కలవకూడదా వాళ్ళతో ఏం రాజకీయాలను వాళ్ళు ఎవరు రాజకీయాలు కుటుంబ సభ్యులను కలిశాడు ఒక కుటుంబ సభ్యుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళు మాట్లా ఆయన ఒక కుటుంబ సభ్యులా పరామర్శించడానికి వచ్చాడు అంతేగాని ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాడా ఆయన ఏమైనా మాట్లాడి ఆ ఫోటోలన్న బయటకు వచ్చినాయా ఎందుకు ఉలికిపాటు ఎందుకు ఉలికిపాటు ఎందుకు అంత ఉలికిపాటు మీరు ఏమంటే వీళ్ళ ఉండేది కండిషనల్ బెయిల్ పైన అన్న ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కండిషనల్ బెయిల్ ఇచ్చే అప్పుడు ఏం తెలుసు హైదరాబాద్ దాటి వెళ్ళకూడదు అన్నాడు ఈరోజు ఎక్కడున్నాడు ఈరోజు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పమానండి ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి చాలా వస్తాయన్న వీళ్ళు చేతగాక ఈ విధంగా మాట్లాడుతూ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది ఇవి కలగకూడదు ఇవి కలగకూడదు అంటే ఆయన ఏమన్నా రాజకీయ ప్రసంగాలు చేశాడా రాజకీయ రివ్యూ మీటింగ్లు ఏమైనా పెట్టాడా ఏమైనా బయటస్ లేదు కదా అలాంటప్పుడు నీకెందుకు బాధ నీకెందుకు వీళ్ళు ఏమంటే గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు దొంగకునే టైప్ వీళ్ళు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇక్కడ వీళ్ళంతా చిత్తశుద్ధి లేని వాళ్ళు వీళ్ళ నాయకుడు కండిషనల్ బేలు పైన తిరిగేవాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ చేశాడు నా కేసు క్లాష్ చేయండి నేను ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం క్లాష్ కోసం ఎందుకు వెళ్ళటం లేదు కనీసం పిటిషన్ ఇలాగా దానికోసం కూడా ఎందుకు వెళ్ళటం లేదు నేను దీనికి చెప్పమంటారా అన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసిన కేసులు ఎవడో వేస్తేనా కాదు హైకోర్టు రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం పిల్లేసింది రాష్ట్ర హైకోర్టులో ఒకతను పిల్లేస్తే ఆ పిల్లుని విచారించి దీంట్లో అన్నింటిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయండి అని రాష్ట్ర హైకోర్టు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి పైన కేసులు స్టార్ట్ అయినాయి ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర చంద్రబాబు నాయుడు పైన ఎవరు పెట్టారన్న కేసులు వ్యవస్థలను ఉపయోగించి కొన్ని ఏజెన్సీలతో పెట్టిస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను చెప్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్ని కేసులు ఉన్నాయంటే మొత్తము మొత్తం జగన్మోహన్ రెండు వేల రెండు వేల తొమ్మిది మధ్య జగన్ రెడ్డి కుటుంబతోటి లక్ష మూడు వేల అన్నా దాంట్లో సిబిఐ గుర్తించిన అక్రమ ఆస్తుల వీలు అంటే ఒకరి వేస్తే ఆ తర్వాత అది విచారించి సిబిఐ ఎంత గుర్తించి నలభై మూడు వేల కోట్లు గుర్తించింది ఏంటి అది ఎప్పుడెప్పుడు కేసులు అయ్యాయి చెప్తా ఉంది సిబిఐ గుర్తించిన నలభై కేసు నమోదైంది ఎప్పుడు రెండు వేల పన్నెండు షరతులతో బెయిల్ ఇచ్చిన ఇప్పుడు రెండు వేల పదమూడు మొత్తం కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ముప్పై ఎనిమిది ఉన్నాయి షీట్లు పదకొండు సీబీఐ కేసులు పది ఈడీ కేసులు ఏడు ఇతర కేసులు ఇరవై డిశార్జ్ పిటిషన్ నూట యాభై ఇప్పటి వరకు వాయిదా ఎన్నో తెలిసానా చరిత్ర అది గిన్నిస్ రికార్డు మూడు వేల నలభై ఒకటి వాయిదాలు సిగ్గుండాలి మీ నాయకుడు అవినీతి పరుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీ నాయకుడి పైన కేసు తీసుకోమని ఎవరో తెలుసా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అతను అక్రమంగా సంపాదించాడయ్యా అతని పైన విచారించండి అని సిబిఐని ఆదేశించింది ఈరోజు చంద్రబాబు నాయుడు పైన ఎవరు కేసులు పెట్టింది హైకోర్టు ఆదేశించిందా లేకపోతే ఇంకెవరన్నా నష్టపోయిన వాళ్ళు ఎవడన్నా కేసులు వేసి ఎవడు వేసింది మీ నాయకుడు వ్యవస్థలను ఉపయోగించి మీ నాయకుడి చేతిలో ఉండే వ్యవస్థతో ఆ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాసుదేవారెడ్డి రెడ్డి కల్లా మజయ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు పెట్టింది మీ నాయకుడు సొంత సామాజిక వర్గం సొంత చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు అంటే జగన్ రమోహన్ రెడ్డి కోటరీ వాళ్ళు కావాలని పెట్టారు దాంట్లో ఆధారాలు చూపించమంటే ఇప్పుడు వరకు వ్యవస్థలను ఉపయోగించి రెండు రోజులు పది యాభై రోజులు పెట్టాడు దాని తర్వాత ఏం చేశాడు రేపు ఆ కేసులు అండి కొట్టేసే కేసులే చంద్రబాబు నాయుడు పైన జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఒక్కటి తగులుకున్నా కానీ జీవితాంతం జైల్లో ఉంటాడు ఇది ఆయన చరిత్ర ఆయన చేసిన మా దాని ఆయన పైన ఉండే చార్జ్షీట్లు అన్నా అధికారం వచ్చిన జగన్ రెడ్డి చేసిన లూటీ అంటే అప్పుడుది అప్పుడు అప్పుడు కథలు అప్పుడు వదిలేస్తే అప్పుడు లక్ష మూడు వేల కోట్లు ఇప్పుడు అటు చెప్తాను చూడండి ల్యాండ్ మాఫియాలో నలభై వేల కోట్లు లిక్కర్ మాఫియాలో నలభై ఒక వేల కోట్లు మైనింగ్ మాఫియా ముప్పై ఐదు వేల కోట్లు ఇసుక దోపిడీ ఎంత నలభై వేల కోట్లు సిలికా బీచ్ శాండ్ దోపిడీతో పదివేల కోట్లు భారతీయ సిమెంట్ ఎంత పన్నెండు వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులో కమిషన్లు అంటే రివర్స్ స్టాండరింగ్ అన్నాడు కదా కమిషన్ల కోసం దాంట్లో రెండు వేల ఐదు వందల కోట్లు ఎర్రచందనం మాఫియా ఇరవై ఐదు వేల కోట్లు ఆ మళ్ళీ లేపాక్షి కొట్టుపల్లి భూ కొంబకోణం పదహైదు వేల కోట్లు పోర్టుల్లో అవినీతి నాలుగు వేల కోట్లు విద్యుత్ ఒప్పందాల్లో కొనుగోలు కమిషన్లు పన్నెండు వేల కోట్లు ప్రభుత్వ కొనుగోలు కమిషన్లు అంబులెన్సులు కావచ్చు చెత్త వ్యాన్లు బియ్యం వ్యాన్లు మందుల కొనుగోలు ఉన్నాయి కదా వగేరీర దీంట్లో పదివేల కోట్లు గంజాయి డ్రగ్స్ వాటాలు పదివేల కోట్లు అమూల్ కమిషన్ వెయ్యి కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు అవినీతి చేస్తున్నాడు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడి పైన పైన ఎంక్వైరీ చేయించుకొని తప్పు చేయలేదు బయటికి రమ్మని చెప్పండి చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే మొదట ఆరు నెలల్లో ఎత్తుకొంబి లోపల చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో డైరెక్ట్ గా ఎదుర్కోలేక అక్రమంగా కేసులు పెడతా ఉన్నాడు ఎవడు ఈ జగన్మోహన్ రెడ్డి దా దాన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు నాన్న అప్పుడు ముఖ్యమంత్రి ఎవరో తెలుసా కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు హోం మంత్రి ఎవరో తెలుసా నేను రాజన్న చెల్లెను నేను చేవేల బిడ్డను అన్న సబితా ఇంద్రారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మేన హోమ్ మినిస్టర్ అప్పుడు అప్పుడు ఎవడు అరెస్ట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసినాడు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంది ఈ రోజు ఎవరన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నువ్వు పాదయాత్ర చేసుకున్నావు ఏ రోజు నేను అరెస్ట్ చేసినారా ఆ దానికి సమాధానం చెప్పమనండి సమాధానాలు చెప్పలేరు చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులను కూడా గౌరవించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా ప్రజలకు మంచి చేయరా నాయన అంటే కక్షపూరితంగా వ్యవస్థ ఇప్పుడు చెప్తున్నాం కదా రాష్ట్రంలో ఇంత పరిస్థితులు ఉంటే ఆవిటి పట్టించుకోకుండా కరువు ఉంటే వాటిని పట్టించుకోకుండా దళితులపై అవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టిస్తున్నాడు ఎందుకన్నా మీరు చెప్పండి రోజు మార్చి రోజు ఒక్కొక్క కేసు ఎందుకు పెడతా ఉన్నాడు నిజంగా ఆధారాలు ఉంటే అన్ని పెట్టి ఒకే రోజు పెట్టేచ్చు కదా ఒక్కొక్క రోజు అంటే మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి ఇతన్ని డైరెక్ట్గా మనం ఎదుర్కోలేమని దురుద్దేశంతో ఈ విధంగా కేసులు పెట్టి ఎలక్షన్లు గెలవాలని దురుద్దేశంతో చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బతుకే వరకు తెలియదన్న తన పైన ఉండే కేసులు అందరూ తనలాగా తన దొంగ అంటున్నారని చంద్రబాబు నాయుడు కూడా అనాలనే ఉద్దేశంతో ఈ విధంగా అక్రమంగా పెట్టిస్తున్నాడు అంతే దాని మించి ఇంకేం లేదు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు నిజాయితీ పరుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి బతుకంతా అవినీతి రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇంకొచ్చేది ఆ షష్టి పూర్తి పూర్తయిన తర్వాతే అది ఆయన బతుకు ఆయన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడి వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడతారు వాళ్ళ స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు కాలు గోటుకు గోడ జరిపోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అంటే పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ జస్ట్ పరామర్శ కోసమే పొలిటికల్ గా మాట్లాడే ఉండే పరామర్శ కోసమే ఉంటుందన్న ఎందుకంటే వస్తే ఇప్పుడు ఎవరైనా పరామర్శించరా ఆ రోజు రాష్ట్రం ఇప్పుడు ర్యాలీ చేస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పలా మేము ఇక్కడి నుంచి ఇక్కడ వస్తా ఉన్నాం తెలిసి జనాలు స్వచ్ఛందంగా పద్నాలు పద్ పదహైదు లక్షల మంది వచ్చారు ఎక్కడ రాజమండ్రి నుంచి ఉండవలకి పద్నాలుగు గంటలు పట్టింది అది సాక్షాత్తు ఎవరు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి అంత టైం పట్టింది అంటే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అభిమానం చేశారు ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఎవరు ల్యాలి అని చెప్పాలి అనేది ఇంటి దగ్గర నుంచి కానీ ఎంతమంది వచ్చారు స్వచ్ఛందంగా మూడు గంటలు పట్టింది ఏంది పదహైదు నిమిషాల్లో పోయేది మూడు గంటలు పట్టిందంటే దాన్ని బట్టి అర్థం అది జడ్ ప్లస్ కేటగిరీ ఉండే వ్యక్తికి పదహైదు నిమిషాలు వెళ్ళిపోతారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వాళ్ళ ఇంటికి అది ఎంతసేపు సేపట్టిందన్న మూడు గంటల పైన పట్టింది అంటే ఏంటి ప్రజలు చంద్రబాబు నాయుడు పైన అభిమానంతో వస్తూ ఉన్నారు దాన్ని చూసి వీళ్ళు ఓర్వలాక్ ఇప్పుడు కేసులు మొన్నప్పుడు మూడు పెట్టినారు నిన్న ఏం పెట్టారు అదే శాండ్ మాఫియా అంట మళ్ళీ లిక్కర్ అంట రేపు వీళ్ళు తప్పులు చేస్తున్నారు వీళ్ళు తప్పులు చేసేటువంటి చంద్రబాబు నాయుడు కూడా చేసి ఉంటాడని అనుమానంతో వీళ్ళు పెడుతున్నారు అంతేగాని చంద్రబాబు నాయుడు అక్కడే తప్పు చేయలేదు రేపు ఈయన పెట్టిన కేసులన్నీ ఖచ్చితంగా క్వాష్ అవుతాయి ఈ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేస్తారు అప్పుడు తప్పకుండా చంద్రబాబు నాయుడు నిజాయితీ పట్టుగా బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి దోషిగా లోపలికి వెళ్తాడు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ గారు కలుస్తారు కళ్యాణ్ రామ్ గారు కలిసేశారు కేటీఆర్ గారు కలుస్తారు రేవంత్ రెడ్డి గారు కలుస్తారు అని చెప్పేసి చాలా మొన్నటి వరకు వినిపించాయి రూమర్స్ అన్నీ కూడా అయితే ఇప్పుడు వీళ్ళెవరు కూడా ఒక్కరు కూడా కలవలేదు మరి రీజన్స్ ఏంటి అవన్నీ కూడా రూమర్స్ ఏనాకుంటే కలిసే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయి ఊహాగానాల్ని కొంతమంది మీడియా ఛానళ్ళు వాళ్ళ రేటింగ్స్ కోసం ఈ విధంగా వేస్తూ ఉన్నాయి అంతే నిజంగా మాట్లాడుకుంటే పరామర్శించవచ్చు ఎవరిని ఎవరైనా ఇప్పుడు కేటీఆర్ గారు ఎందుకు పరామర్శించవచ్చు రేవంత్ రెడ్డి గారు పరామర్శ ఎన్టీఆర్ గారు పరామర్శించవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రెండు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ప్రధాన కీలక పాత్ర ఉంది అందుకని ఎవరైనా ఆయన్ని కలవచ్చు ఎందుకంటే ఈ భారతదేశంలో వీళ్ళు వీళ్ళ కలవకూడదు వీళ్ళ వీళ్ళ కలవాలి అనేది రూల్ అయితే లేదు ఎవరిని ఎవరైనా కలవచ్చు రేవంత్ రెడ్డి కలవచ్చు కేసీఆర్ కలవచ్చు కేటీఆర్ కలవచ్చు నరేంద్ర మోడీ గారు కలవచ్చు ఎందుకంటే అది ఒక బాధ్యతగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికో ఒక కులానికో ఒక వర్గానికి కాదు జాతీయ నాయకుడు రాష్ట్రంలో దేశంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాత్ర అదేవిధంగా ఆయన ఎన్డీఏ కన్వీనర్గా కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండేటప్పుడు కావచ్చు జాతీయ స్థాయిలో అనేక ప్రాజెక్టులలో ఈయన సలహాలు ఇవ్వడం జరిగింది క్వార్డ్రిలేటర్ రోడ్స్ లాంటి ఐడియాస్ కావచ్చు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఉన్న సత్సంబంధాలు కావచ్చు ఈ విధంగా ఆ రోజు బీజేపీ నిలబెట్టింది సాక్షాత్ బాబుగారే అని అటల్ బిహారీ వాజ్పేయి గారు లోక్సభలో సైతం చెప్పాడు అంటే అన్ని పార్టీలతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు అది సామాజిక ఎందుకంటే ఆయన రాజకీయ విమర్శలు చేయలేదు ఏ రోజు ఆయన వచ్చిన తర్వాత కూడా అందరికీ కృతజ్ఞత చెప్పాడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తప్పితే ఎందుకంటే అది ఆయన ఒక హుందాతనం ప్రతి పార్టీకి చెప్పాడు మీరు చూస్తే కాంగ్రెస్ కి చెప్పాడు బీఆర్ఎస్ కి చెప్పాడు ప్రతి ఒక్కరూ నా కోసం దేశ దేశంలో ఉండే అనేక పార్టీలు అదేవిధంగా ప్రపంచంలో నా కోసం పో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు దాన్ని మించి ఇంకేముంటుంది అలాంటి వ్యక్తి అంత రాష్ట్ర ప్రజల కోసం కష్టపడే వ్యక్తి కాబట్టి ఈరోజు అంత మంది స్వచ్ఛందో అదేవిధంగా ఏ నాయకుడైనా కలుస్తారు అదేం అది ఒక వాళ్ళ హక్కు ఎవరు వీళ్ళు రావాలి వీళ్ళు రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పరామర్శించమనండి ఎవరు వద్దంటారు ఎవరినైనా పరామర్శించవచ్చు ఇక్కడేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు తప్పకుండా అది చంద్రబాబు నాయుడు అందరి వ్యక్తి ఏ ఒక్కరి దానికి సంబంధించింది కాబట్టి కాబట్టి పరామర్శించవచ్చు అది ఎవరైనా వాళ్ళ యొక్క వ్యక్తిగతం అంతేగాని ఇవి అవి కొన్ని కొన్ని ఛానల్స్ అతి ఉత్సాహంతో ముందుగా వేసి ఈ విధంగా రూమర్స్ అనేది వచ్చి ఉండొచ్చు